मंत्री कोंडा सुरेख पै बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर परुवु नष्टं दावा वेशारु। गुरुवारं नांपल्ली प्रत्येक कोर्टुलो आयन तरपु न्यायवादी उमा महेश्वरराव दीनिकि संबंधिंचिन पिटिशन दाखलु चेशारु। बीआरएस नेतलु बल्का सुमन, सत्यवती राठोड, तूल उमा, दासोजु श्रवण्नु साक्षुलुगा उन्नट्लु तेलिपारु। కాగా దీనిపై విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది కోర్టు। ఇటివల కొండా సురేక మీడియాతో మాట్లాడుతూ సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే। దీంతో కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు। తనపై మంత్రి చేసిన ఆరోపణలను కేటీఆర్ ఖండించారు। తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ పై అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు। ఫోన్ ట్యాపింగ్ తో పాటు నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ దుర్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు। కేవలం తన గౌరవానికి ఇమేజ్ కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు। కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకుంటున్నారని మండిపడ్డారు। మహిళా అయ్యుండి సాటి మహిళ పేరును సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హసనానికి కూడా పాల్పడటం దురదృష్టకరమని ధ్వజమెత్తారు। ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేస్తారని కేటీఆర్ మండిపడ్డారు। ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత వ్యాఖ్యలు దురుద్దేశపూరిత మాటలు మీడియా సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారమయ్యాయని ఎలాంటి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు। మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడినే సోయి లేకుండా మాట్లాడడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు। అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు। భవిష్యత్తులోనూ ఇలాంటి దురుద్దేశపూర్వక చిల్లర మాటలు మాట్లాడవద్దని హెచ్చరించారు। 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే చట్టప్రకారం పరువు నష్టం దావాను వేయడంతో పాటు క్రిమినల్ కేసు వేస్తామని కేటీఆర్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే। మరోవైపు ప్రముఖ నటుడు నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు। దీంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది। తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని చట్టప్రకారం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున తన పిటిషన్లో కోరారు।